ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృష్టిక రాశి వారికి ఇబ్బంది లేనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణంలో అన్ని రకాల ప్రయోజనాలు కలిగేటువంటి విషయాల్ని ప్రారంభించగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను ఏలినారసరి ప్రభావం వల్ల ఇబ్బంది పడతారు. ప్రతి విషయంలో కూడాను మీ అంచనాలు నిజమవుతాయని చెప్పి మీరు ఊహిస్తారు, కానీ కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు. అనేక సంవత్సరాలుగా ఎదురు లేకుండా ఉన్నటువంటి ఒక విషయంలో చేదు అనుభవాలు ఎదురు కావటం మీరు ఊహిస్తున్నటువంటి విషయం అవుతుంది, మీ ఊహకి అందనటువంటి విషయం అవుతుంది. మానవాతీత శక్తి ఏదో ఖచ్చితంగా మానవుణ్ణి నడిపిస్తోంది అనేటువంటి విషయాన్ని మరింత స్పష్టంగా గ్రహించగలుగుతారు, నమ్మగలుగుతారు. వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తారు, మంచి సంబంధాలు కుదురుతాయి, మనస్సంతోషం కలుగుతుంది. మగపిల్లల విషయంలో ఉన్న దిగులు మాత్రం తీరదు. ఉద్యోగం రాదు, పెళ్ళి కాదు, వయసు పెరుగుతోంది, ఏం చేయాలి, ఎలా చేయాలి? మన ఊళ్ళో ఉద్యోగం అయితే ఎదుగుతాం, ఇది మన ఊళ్ళో ఉద్యోగం కాదు, వేరే దేశంలో ఉద్యోగం, వేరే పట్టణంలో ఉద్యోగం, వేరే మహాపట్టణంలో ఉద్యోగం. ఎవరిని అడగాలి, ఎలా చేయాలి? ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక మార్కులో నల మార్కులను పోవటం, వెనక్కి రావటం, వాళ్ళ డిప్రెషన్ చూసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ పరిహారంగా అఘోర బాస్మతి హోమం చేయించండి, మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతిరక్ష కూడాను నాగమంత్రాన్ని ఉపయోగించండి. ఎలాంటి దుష్ట సంబంధమైన ప్రయోగాలైనా వెనక్కి వెళ్ళిపోతాయి. దానికి తిరస్కరణి అనేటువంటి ఒక గుణం ఉంది నాగమంత్రానికి. ఎటువంటి దుష్టశక్తి వచ్చినా కానీ దాన్ని వెనక్కి పంపించేస్తుంది. ఎక్కడికి పంపిస్తుంది? అది ఎక్కడి నుంచి అయితే ప్రయోగింపబడిందో అక్కడికి పంపిస్తుంది. అందుకే దానికి తిరస్కరణి అని పేరు వచ్చింది. అందుకని మీ అభివృద్ధి చూడలేక, మీ అభివృద్ధి చూడలేక, మీ మీద ద్వేషంతో కోపంతో ఎవరైనా దుష్టశక్తుల్ని ప్రయోగిస్తే, మీరు ఈ నాగబంధాన్ని వాడితే ఆ దుష్టశక్తులు ఎవరైతే ప్రయోగించారో వాళ్ళ దగ్గరికి అది వెళ్ళి వాళ్ళని బాధిస్తుంది, మీకు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఐశ్వర్య నాగిని మాత్రమైనటువంటిది చక్కగా స్నానం చేయండి, అన్ని దగ్గరలు పోతాయి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి, ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.